My precious friend, na amulyamaina sneetulara, today's promise is taken from Psalm 130 and verse 7. నేటి వాగ్దాన వచనము 130వ కీర్తన 7వ వచనములో కలదు. It says, O Israel, put your hope in the Lord, for with the Lord is unfailing love, and with him is full redemption. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. God's unfailing love is available to you. దేవుని యొక్క కృప మనకు లభ్యమవుతూ ఉన్నది. Love never fails. ప్రేమ ఎన్నటికి ఓడిపోదు. But God's love is unfailing love. అయితే దేవుని యొక్క ప్రేమ ఓటమి లేనటువంటి ప్రేమ. It's more than what 1 Corinthians 13 says. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13 కంటే అంత గొప్ప ప్రేమ. Unfailing love. ఆయన ఓటమి లేనటువంటి ప్రేమ. The Bible says, though we have been unfaithful, the Lord has been faithful. మనము నమ్మ తగని వారమైనప్పటికీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. Many times we have failed God. అనేక సార్లు మనము దేవుణ్ణి ఓటమి పాలు చేస్తూ ఉంటాం. Failed to take a bold stand to walk in holiness. పరిశుద్ధతలో నడవడం కోసం మనము నడవలేక దేవుణ్ణి ఓటమి పాలు చేస్తుంటాం. We have failed in doing the right thing to abstain from the desires of the world. ఈ లోక సంబంధమైన కోరికల ద్వారా అందులో మనం పడిపోయి దేవుని మరలా ఓటమి పాలు చేస్తూ ఉన్నాం. We have failed in doing good to others. ఇతరులకు మేలు చేయడంలో చేయకుండా మానివేసి ఓటమి పాలు అవుతున్నాం. We have failed in praying for our enemies. మన యొక్క శత్రుల కోసం ప్రార్థన చేయడం మానేసి ఓటమి పాలు అవుతున్నాం. We have failed in loving people at all times. ఎల్లప్పుడూ మనుషులను ప్రేమించడంలో మనము ఓటమి పాలు అవుతూ ఉన్నాము. We have failed in obeying God. దేవునికి విధేయత చూపించడంలో మనము ఓటమి పాలు అవుతున్నాం. We have failed in trusting God. దేవుని యందు నమ్మకించడంలో ఓటమి పాలు అవుతున్నాం. We have failed in doing things which God wanted us to do because of the fear of men. దేవుని యొక్క ఏర్పాటును బట్టి చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా మనుషులకు భయపడి అక్కడ కూడా ఓటమి పాలవుతున్నాము. But still God has been faithful. అయితే దేవుడు ఇంకా నమ్మదగిన వాడుగా ఉన్నాడు. If he had left us, we would have died. ఒకవేళ ఆయన మనల్ని వదిలివేసింటే మనము చనిపోయేవారము. But we are alive. అయితే మనము జీవించుచున్నాము. Because God still loves you and me. ఎందుకనగా దేవుడు ఇంకా మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. Unfailing love. మితిలేనటువంటి ప్రేమ. That's the power his blood has. అందుకనే ఆయన యొక్క రక్తములో అంత శక్తి కలదు. The blood of Jesus cleanses us from all sins. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధీకరిస్తున్నది. And it's still praying for us that we may not fail. ఇంకా కూడా మనము ఓటమి పాలు కాకూడదని మన నిమిత్తమై ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ speaking good things. మన నిమిత్తమై మంచి కార్యక్రమాలు మాట్లాడుతూ Hebrews 12:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:24 ప్రకారం. హెబ్రూస్ 7:25. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 ప్రకారం. రోమన్స్ 8:34. రోమీయులకు రాసిన పత్రిక 8:34 ప్రకారం. ది లవ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క ప్రేమ. Loving us even though we have been unfaithful. మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. Today let's come to Jesus. ఈ రోజు మీరు ప్రభువైన యేసునొద్దకు రండి. And say, thank you Lord for loving me at all times in the midst of my unfaithfulness also. తండ్రి, నా నమ్మకత్వం లేనటువంటి స్థితిలో కూడా నన్ను ఎల్లప్పుడూ నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, అందుని బట్టి మీకు వందనాలు చెప్పండి. I will love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు. Give me grace to be faithful. తండ్రి, నేను నమ్మకంగా ఉండడానికి కావలసిన కృపను అనుగ్రహించు. Lord will embrace you and kiss you as you do that right now. మీరు ఇప్పుడు అలాగని చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని కౌగిలించుకొని ముద్దెట్టుకొని పోచున్నా. And secondly, రెండవదిగా, fear comes to us. మనకు భయము ఆవరిస్తున్నది. When we are unfaithful. మనం ఎప్పుడైతే నమ్మ తగని వారంగా ఉన్నప్పుడు fear is torment. భయము మనల్ని పట్టి పీడిస్తుంది. But perfect love casts out fear. అయితే పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును తొలగిస్తుంది. All the time fear says, you have disowned God, you have forgotten God, you have forsaken God. ellapudu bhayam telichestunnadi devuniki meeru avidheyaluga unnaru, devuni cheta vidubadi unnarani bhayamu manalni patti aavaristunnadi. God's love, the love of Jesus, has life. అయితే దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ జీవము కలిగినటువంటి. When we confess our sins and turn to Jesus. మన పాపమును ఒప్పుకొని మన ప్రభువైన యేసు వైపుకు తిరిగినట్లయితే, since his love has life, it comes and fills us and works in us and brings us out of the death caused by the fear of unfaithfulness. ఆయన ప్రేమ మనలో వస్తున్నది, మనలో క్రియ చేస్తున్నది,
భయము ద్వారా వచ్చిన మరణం నుంచి, అపనమ్మకం నుంచి మనల్ని బయటకు తీసుకుని వస్తూ ఉన్నది. Today come to Jesus. ఈ రోజు యేసు వద్దకు రండి. He will bring you back from your desperate situation, the life of fear that you are going through because of unfaith. భయంకరమైన స్థితి నుంచి ఆయన తిరిగి మిమ్మల్ని తీసుకుని వస్తున్నాడు. మీ యొక్క అపనమ్మకాన్ని బట్టి వచ్చిన భయం నుంచి ఆయన తొలగిస్తున్నాడు. Maybe you have been unfaithful to your family member. మీ యొక్క కుటుంబానికి మీరు నమ్మదగిన వారుగా ఉన్నారేమో. Unfaithful in your job. మీ ఉద్యోగంలో నమ్మదగిన వారుగా ఉన్నారేమో. Unfaithful in the things relating to your education and studies. మీ యొక్క చదువులోను విద్యా విషయంలో కూడా నమ్మదగిన వారుగా మీరు ఉన్నారేమో. Unfaithful in your relationship with a friend. మీ యొక్క స్నేహితుడితో నమ్మదగిన వారుగా మీరు ఉన్నారేమో. Ask Jesus to forgive you. యేసయ్య అడగండి క్షమించమని. Then ask him to give you the strength to overcome that fear and get back to your relationship and do very well in your life. Get back to your family too. ఈ భయాన్ని అధిగమించడం కోసమే దేవుని యొద్ద నుంచి శక్తిని అడగండి. మీ యొక్క బాంధవ్యంలో తిరిగి రావడం కోసమే మీ యొక్క కుటుంబంతో ఏకం కండి. The Lord is going to redeem you of whatever you have lost. మీరు దేనినైతే కోల్పోయారో దేవుడు దాని నుండి మీకు విమోచన దయచేస్తాడు. Put your hope in the Lord. మీరు దేవుని యందు నమ్మిక ఉంచండి. With the Lord is unfailing love. దేవుని యొక్క అపరిమితమైనటువంటి ప్రేమను బట్టి. And with him is full redemption. ఆయన ద్వారా మనకు పరిపూర్ణ విమోచన. The Lord is redeeming all the joy, all the love, all the prosperity, all the success in your life right now. ఇది మొదలుకొని దేవుడు సంతోషాన్ని, సమాధానాన్ని, విజయాన్ని, సమస్తాన్ని మీకు విమోచన అనుగ్రహించి దయచేయునుగాక. Do not be afraid. భయపడకండి. Father, తండ్రి, take away that spirit of fear from thy children. మీ పిల్లల్లో ఉన్న భయం కలిగించే ఆత్మను తొలగించండి. And pour your unfailing love with which you love him, love her into their hearts right now in Jesus' name. మీ అపరిమితమైనటువంటి ప్రేమను మీ కుమారుడు, మీ కుమార్తెలకు ఇప్పుడే మీరు పంపించి వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. Give them the strength to reconcile with everyone and everything, Lord, which they have failed. తండ్రి, ఒక్కొక్క విషయంలో దేనిలో అయితే వారు ఓటమి పాలయ్యన్నారో వాటిలో నుంచి వారికి విమోచన మీరు దయచేయండి. And give them the grace to rise up and build their home. Rise up and do their jobs and redeem every blessing. ఉన్నతంగా లేవడానికి వారు కృప దయచేయండి. వారి ఉద్యోగాల్లో, కుటుంబ జీవితంలో సమస్తానికి వారికి విమోచన దయచేసి లేవనెత్తండి. In Jesus name. యేసు నామమున. Amen. Amen. Have a blessed day. ఆశీర్వాదకరమైన దినంగా ఉండునుగాక. Amen.